పెద్దపల్లి జిల్లా మంతనిలో డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మవాడలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఎంపికలో లబ్ధిదారులకు మంజూరు చేయకుండా కాంగ్రెస్ తెరాస నాయకులు కార్యకర్తలకు అనర్హులకు ఇచ్చారని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, ఎంపిక చేసిన వారి పేర్లను బయట పెట్టాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ పుట్ట మధు శ్రీధర్ బాబు తన అనుచరులకు డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లను కేటాయించి పేదలకు సామాన్యులకు అన్యాయం చేస్తున్నారని, ఈ సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకుని పోవడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందించి త్వరలో లబ్ధిదారుల జాబితా వెల్లడిస్తామని, అందులో ఎవరైనా అనర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ, మండల ఉపాధ్యక్షులు బూడిద రాజు, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, పోతరవేణి క్రాంతి కుమార్, ఎడ్ల సాగర్, మున్సిపల్ పరిధిలోని పలువురు మహిళలు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే జాగా గుంజుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ల్యాండ్ గుంజుకొని, ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాక కేవలం వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పని మనుషులు, లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, లేకపోతే లక్ష రెండు లక్షలు తీసుకొని ఇప్పుడు కేటాయించడం జరిగింది. దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దానిని ఉద్దేశించి ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ అర్హుల లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టు మాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దానికి వారు కూడా మంచిగా స్పందించిండు. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మేము ప్రతి ఒక్కరిని కూడా మేము దాన్ని చూసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఓకే, అర్హులు లేని వాళ్ళని ఖచ్చితంగా మేము దాన్ని అబ్జెక్షన్ చేసి వాళ్ళని తీసే విధంగా మేము పోరాడతాం. ఇక్కడ ఉన్న అర్హులకి చెందే విధంగా మేము కొట్లాడి వాళ్ళకు సాధించి వాళ్ళకు కేటాయిస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోచమ్మ వాడల సర్వే నెంబర్ 1520 సర్వే నెంబర్ల దాదాపు 30 ప్లాట్లు ఇప్పుడు మళ్ళా వీళ్ళు దాన్ని అమ్ముకొని దాని ద్వారా పైసలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ల్యాండు, వీళ్ళకి చెందిన ల్యాండు ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని పైసలు చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే మంత్రిని బాగా దోచుక తిన్నారు. ఇప్పటికెళ్ళి దోచుక తింటే మాత్రం మేము ఎట్టి పరిస్థితి సహించామని మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలని, ఆర్డీఓ వారు కూడా అర్హులకి కరెక్ట్ అర్హులకి లిస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ మళ్ళీ వీళ్ళందరి పక్షాన మేము ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది.